సమంతా నటించిన ఓ బేబీ చిత్రం ఘన విజయం అందుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబడుతోంది. నందినిరెడ్డి దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. సినిమా రిలీజ్ అయి 8 రోజులు కంప్లీట్ చేసుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా 8వ రోజు కూడా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టి సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ దగ్గర సమంతాకి ఉన్న క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ కూడా రావడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 8 రోజులకు గాను ఓ బేబీ సినిమా 11 కోట్ల షేర్ని సాధించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల వరకు జరిగింది. సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలంటే 11 కోట్ల షేర్ని రాబట్టాలి. 8 రోజుల్లోనే ఈ సినిమా 11 కోట్ల షేర్ని రాబట్టి సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 4.48 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకా గుంటూరులో 1.2 కోట్లు, ఈస్ట్ గోదావరి 52 లక్షలు, వెస్ట్ గోదావరి 38 లక్షలు, ఇంకా కృష్ణాలో 1.22 కోట్ల షేర్ని రాబట్టింది. ఈ ఏరియాలన్నింటిలో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ఇంకా నెల్లూరు, సీడెట్, యుఎస్ఏ మొత్తం కలుపుకొని ఈ సినిమా వరల్డ్వైడ్గా 10 రోజులకు గాను 11 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకా వరల్డ్వైడ్గా 10 రోజులకు గాను 22 కోట్ల గ్రాస్ని సాధించింది. పబ్లిక్లో ఒక హీరోకి ఉన్నంత క్రేజ్ సమంతాకి కూడా ఉంది అనటానికి ఈ సినిమాని నిదర్శనమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మన తెలుగులో అనుష్క తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు సమంత ఒక మంచి సినిమాతో అందరినీ మెప్పించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.